Visakha steel plant private ikarana pai Rajakiya partilu bhaggumannai. Pettubadula upasamharana pai nirasanalu upandukunnai. Elanti poratanikaina siddhamenani prakatinchai YCP TDP. BJP bhagaswamya party Janasena kuda steel plant private ikarananu vyatirekinchindi. Visakha steel plant lo kendra prabhutva pettubadula upasamharana pai nirasanalu upandukunnai. Yajamanya hakkulni purtiga vadulukodaniki kendram siddhapadadam patla Rajakiya pakshalu agraham vyaktam chestunnai. GVMC edutra karmikulu nirasanaku digaru. Steel plant karmikulu, ఉద్యోగులు bike rally nirvahincharu. Steel plant nunchi Gajuwaka, NAD meeduga RTC complex varaku bike rally sagindi. Nirasanallo anni trade unionlu palgonnai. Steel plant ఉద్యోగులు కార్మికులకు YCP MPలు MVV సత్యనారాయణ సత్యవతి మద్దతు పలికారు. Visakha ఉక్కును సాధించుకుంటామని steel plant కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. Steel plant ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. Private company Katapetal Udeshun to only okay with the Kudeshun to Vivala, Ikarkam Chapatan Jerigindi, then also with the Mev Yanta, Proradan can set the party, Vala Indikande, Ikara Samania, Brazalu, Gumul Kolpen, Arka to Alderso, Adeva Karmiklu, Velandra Hakul Kapa Devanga, Mianta Koda Putka, Unta Wanjepesi, Danki Yenta, Tiagan Kana Yenta. BJP Bhagaswamya Party Janasena Kuda Visakha ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. Visakha ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తామని పవన్ వెల్లడించారు. Visakha ఉక్కు ఏపీ ఆత్మగౌరవానికి ప్రతీక అని 22000 ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారం 17000 మంది పర్మనెంట్ ఉద్యోగులకు 16000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లక్ష మంది వరకు పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారాయన. ఇంతటి గొప్ప ప్లాంట్ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు పవన్. త్యాగాల ఫలితంగా సాకారమైన ఉక్కు కర్మాగారం చేతులు మారుతోందంటే తెలుగు వారికి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై టీడీపీ అధికార వైసీపీని కార్నర్ చేస్తోంది. వైసీపీ ఎంపీలు నోరు మెదపడం లేదని మండిపడుతోంది. లోకేష్ దగ్గర నుంచి అందరూ అదే విమర్శలు చేశారు. అయ్యన్న పాత్రుడు లాంటి నేతలు అసలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కొనడానికి జగన్మోహన్ రెడ్డి సూట్ కేస్ కంపెనీలు కూడా రెడీ చేశారని అంటున్నారు. ఇప్పటి వరకు సంపాదించిన అక్రమ సొమ్ముతోనే దాన్ని కొంటారని అన్నారాయన. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. Visakha steel plant ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమం కంటే 100 రెట్లు తీవ్రమైన ఉద్యమాన్ని చవి చూడాల్సి వస్తుందన్నారు. రాజులు ఇక్కడ పార్టీలు అన్ని పక్కన పెట్టేసేసి అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చేసేసి అవసరం వస్తే ముఖ్యమంత్రి గారే ఒక డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళినా సరే దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. దానికి ఏమంటారంటే అవసరం వస్తే పదవులు కూడా రాజీనామా చేద్దాం. ప్రజల సెంటిమెంట్కి భిన్నంగా వెళ్తున్నప్పుడు పదవులు ఇంపార్టెంట్ కాదు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్పారు. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎంపీ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్న వైసీపీలో ఉన్న 28 మంది ఎంపీలు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని రామ్మోహన్ నాయుడు నిలదీశారు. విశాఖ ఉక్కు వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి పార్టీ మద్దతు ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీ కూడా పోరాటం చేస్తుందన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్పై తీసుకున్న నిర్ణయంపై సోము చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి భిన్నంగా స్పందించారు. కేంద్రం నిర్ణయమంటే నిర్ణయమేనని టీడీపీ వైసీపీ ఆందోళన చేసినంత మాత్రాన ఆగదన్నారు సుజనా. పైగా ప్రైవేటీకరణ చేయడం అంటే ఫ్యాక్టరీని విశాఖ నుంచి విదేశాలకు తీసుకువెళ్లిపోరని అక్కడే ఉంటుందని ఉద్యోగాలు ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండదని అన్నారాయన. ప్రజల సెంటిమెంట్తో కూడిన విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. నష్టాల్లో ఉన్న సంస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కొంత నష్టాల్లో ఉన్నది. సుమారు 25-30 వేల కోట్ల రూపాయల నష్టం ఉంది. కాబట్టి దాన్ని రికవర్ చేయడానికి ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వం వాడుకున్న పారిశ్రామిక విధానాన్ని వారు తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ కూడా ఇది ప్రజల మనోభావాలకు సెంటిమెంట్తో కూడుకున్న అంశం కాబట్టి దాన్ని ఏ విధంగా దాన్ని బలోపేతం చేయడానికి అవకాశాలు ఉన్నాయో దాని అన్నింటినీ కూడా మరి ప్రభుత్వంలో చర్చించి ఆ తదుపరి దాని మీద మేము కామెంట్ చేయడం అంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు వైసీపీ టీడీపీ జనసేన ఉద్యమంలో కలిసి రావాలన్నారు సిపిఎం మధు. నరేంద్ర మోడీని నమ్ముకున్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా బతికి బట్టకట్టలేదన్నారు ఆయన. వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రతిపక్షం, జనసేన బీజేపీతో కలిసిన జనసేన మన రాష్ట్ర ప్రయోజనాల రీత్యా
మీరు కూడా ఈ ఉద్యమంలో కలిసి రండి. ఈ నరేంద్ర మోడీని నమ్ముకున్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా బతికి బట్టగట్టడం సాధ్యం కాదు. శివసేనని బతకనిలేదది, అకాలీ పార్టీని బతకనిలేదది. జనసేనకే, తెలుగుదేశానికే, వైఎస్ఆర్ ప్రభుత్వానికి అన్నిటికీ ఇది హెచ్చరికే. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది.